న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ప్రజా సమస్యలపై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలు పరచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చేసిన వ్యాఖ్యలను భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు సమర్థించారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయస్థానాలు ఖచ్చితంగా జోక్యం చేసుకుని రాజ్యాంగ పరిరక్షణ చేసుకుంటారని ఇలాంటి పరిస్థితులలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వాలు అమలుపరచవలసిన బాధ్యత వారిపై ఉంటుందని తెలిపారు. భారతదేశంలో ఇటీవల ముఖ్యమంత్రులు హైకోర్టుల యొక్క ప్రధాన న్యాయమూర్తులతో కలిపి దేశ ప్రధాని గారు అలానే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఎన్వి రమణ గారు సదస్సు నిర్వహించారు. అది 11వ సదస్సు. దానిలో చాలా విషయాలు ప్రస్తావనకు రావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా రాజ్య వ్యవస్థలో మూడు కీలకమైనటువంటి అంగాలు ఉన్నాయని, శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవస్థలు తమ విధులు నిర్వహణలో లక్ష్మణ రేఖను దాటకుండా ఉంటే డెఫినెట్గా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు అని చెప్పేసని జస్టిస్ ఎన్వి రమణ గారు ఆ యొక్క సదస్సులో ప్రస్తావించిన విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. అలానే కార్యనిర్వాహక వ్యవస్థ ఏదైతే ఉందో అది సక్రమంగా పనిచేస్తే ప్రజలు కోర్టుకు రావాల్సిన అవసరమే లేదని కూడా దాంట్లో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావించిన విషయాన్ని మనం ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి. అలానే చట్టసభల్లో చేసేటువంటి బిల్లులు సమగ్రంగా చర్చించి ప్రజా ఆకాంక్షలకి అనుగుణంగా చట్టాలు చేస్తే ప్రజలకి వివాదాలు ఉత్పన్నం కావని, ప్రజలు కోర్టుకు పోవాల్సిన అవసరం కూడా లేదనేది ఆ సదస్సులో ప్రధానమైన అంశంగా మనం ఇక్కడ గమనించాలి. అంతేకాకుండా ప్రభుత్వాలు పెద్ద కక్షిదారులుగా మారినాయని చెప్పేసని దాంట్లో చెప్పడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే దాదాపుగా 50%కి పైగా వచ్చినటువంటి లెక్కల ప్రకారం 50%కి పైగా ప్రభుత్వం వేసినటువంటి ప్రభుత్వం మీద వేసినటువంటి కేసులే ఈరోజున న్యాయస్థానంలో ఉన్నాయనేది చాలా స్పష్టంగా ప్రస్తావించారు. కాబట్టి కక్షిదారుడుగా ఉన్నటువంటి ప్రభుత్వం తమ కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా సక్రమంగా అది పోలీసు వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకుంటే ఇతర అంశాలు ఏమున్నప్పుడు కూడాను వాళ్ళు సక్రమంగా కనుక లక్ష్మణ రేఖ దాటకుండా ఉంటే డెఫినెట్గా న్యాయస్థానాల్లో కోర్టులలో కేసుల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలే లేవు. ఈ కారణాలే న్యాయస్థానాల్లో కేసుల యొక్క సంఖ్య పెరగడానికి ప్రధానమైన కారణమనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దేశంలో న్యాయాధికారుల సంఖ్య 24,112 ఉందని చెప్పేసని, అలానే జిల్లా కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 4,11,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసని, ఇది ప్రమాదకరమైన సంకేతాలను చూపిస్తుందని కూడా ఆ సదస్సులో చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని మనం ఇక్కడ మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రస్తుతం హైకోర్టులో ఉన్నటువంటి మంజూరైనటువంటి న్యాయమూర్తుల సంఖ్య 1,104. 1,104 కేసుల్లో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ గారి జోక్యంతో కేంద్ర ప్రభుత్వం చాలా వరకు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పోస్టులను భర్తీ చేయడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వానికి జస్టిస్ ఎన్వి రమణ గారు అభినందనలు తెలియజేసిన విషయాన్ని కూడా సదస్సులో మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా భారతదేశ ప్రజలకి జనాభాకు అనుగుణంగా న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల సంఖ్య లేదు అనేది దాంట్లో ప్రధానమైన అంశం. ఉదాహరణకు మనం చూసుకుంటే ఇండియాలో ప్రతి 10 లక్షల మంది ప్రజల యొక్క వివాదాలను పరిష్కరించడానికి 20 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. కానీ అదే ఆస్ట్రేలియాలో చూస్తే 42 న్యాయమూర్తులు ఉన్నారు, కెనడాలో చూస్తే 75 మంది న్యాయమూర్తులు ఉన్నారు, బ్రిటన్లో చూస్తే 51 న్యాయమూర్తులు ఉన్నారు, అమెరికాలోకి వచ్చేటప్పటికి 107 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కానీ భారతదేశంలో 10 లక్షల మంది వివాదాలను పరిష్కరించడానికి 20 మంది మాత్రమే ఉన్నారు.
ఆ సంఖ్యను పెంచవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఆ సదస్సులో చర్చించడం జరిగింది. అంతేకాకుండా న్యాయ వ్యవస్థలోకి బిల్డింగ్లు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సిబ్బంది విషయంలో కానివ్వండి చాలా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది, వాటి సంఖ్యను పెంచవలసిన అవసరం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సక్రమంగా ఇవ్వవలసిన అవసరం ఉందని కూడా దాంట్లో చాలా స్పష్టంగా సదస్సులో చర్చించిన విషయాన్ని కూడా ఇక్కడ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా ఉదాహరణకు మనం చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి న్యాయ కళాశాలలు చూసుకున్న 1500 లా కళాశాలలు మన భారతదేశంలో ఉన్నాయి. అలానే ఆటిలో 10 ప్రైవేట్ కళాశాలలకు వచ్చేటప్పటికి 75% ప్రైవేట్ లా కాలేజీలు మాత్రం ఉన్నాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డేటా ప్రకారం ప్రతి సంవత్సరం 1.7 మిలియన్ల న్యాయవాదులు ఈ భారతదేశంలో ప్రతి సంవత్సరం న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసుకొని న్యాయవాదులుగా నమోదవుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థను పరిరక్షించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా కొన్ని ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయటం లేదు. అందువలన కోర్టు ధిక్కార పిటిషన్లో న్యాయస్థానాల్లో పడుతూ ఉన్నాయి. అందువలన పెండెన్సీ కూడా పెరగడానికి అదిగో కారణమని చెప్పేసి కూడా సదస్సులో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఆ యొక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తి, జిల్లా హైకోర్టు, రాష్ట్ర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కోఆర్డినేషన్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, బిల్డింగ్ల విషయంలో కానివ్వండి, ఇతర విషయాల్లో అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విషయాల్లో సక్రమంగా నిర్వహించే విధంగా ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలని కూడా ఆ సదస్సులో చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని మనం గమనించాలి. ఏదేమైనప్పుడు కూడాను సదస్సులో జరిగిన అంశాలని ఆయా ప్రభుత్వాలు సక్రమంగా పరిశీలించి అమలు చేయడానికి పూనుకుంటే కొంతవరకు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ పెండెన్సీ కానీ లేదంటే ఈ పెండింగ్స్ ద్వారా 4 కోట్ల చిల్లర దిగువ న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు ఉంటే ఆటోమేటిక్గా సెటిల్మెంట్ గ్యాంగులు రావటం లేదంటే సెటిల్మెంట్ చేయటం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యొక్క పాత్ర పెరిగిపోతూ ఉంది. కాబట్టి న్యాయస్థానాలు ప్రజలకి యొక్క తగ్గట్టుగా జనాభాకు తగ్గట్టుగా న్యాయస్థానాల సంఖ్య, న్యాయమూర్తుల సంఖ్య పెరగవలసిన అవసరం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగవలసిన అవసరం ఉంది, బిల్డింగ్ ఫెసిలిటీస్, న్యాయస్థానాల్లో సిబ్బంది కొరత పరిష్కరిస్తే డెఫినెట్గా న్యాయస్థానాల్లో కూడా సత్వర న్యాయం జరిగి చట్టబద్ధతగా పరిష్కారాలు జరిగేటువంటి అవకాశాలు ఉత్పన్నమవుతాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంది.